కేంద్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలంటూ వార్తలు వస్తున్న వేళ ప్రధాని మోడీ రాజకీయంగా పాలనాపరంగా కీలక నిర్ణయాలకు సిద్ధమయ్యారు. ఎన్డీఏలో విస్తరణలో భాగంగా పాతమిత్రులను ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 18న పాతమిత్రులు ఎన్డీఏ పక్షాలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి గతంలో ఎన్డీఏలో భాగస్వాములుగా ఉండి దూరమైన వారిని ఆహ్వానించారు. ఏపీలో టీడీపీ జనసేన ఈ సమావేశంలో పాల్గొంటాయా, ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. బీజేపీ నాయకత్వం ఎన్డీఏ మిత్రపక్షాలని మరింత సంఘటన చేయడం, దూరమైన పార్టీని దగ్గరికి చేర్చుకోవడమే దృష్టి సారించింది. ఈ దిశగా ఈ నెల 18న ఢిల్లీలో అశోక హోటల్లో ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. గతంలో ఎన్డీఏలో ఉండి వేర్వేరు కారణాలకు దూరమైనటువంటి పార్టీలని భేటీగా ఆహ్వానిస్తోంది. వచ్చే ఎన్నికల్లో సొంతంగా అధికారంలోకి రాలేని పక్షంలో మిత్రుల మద్దతు కీలకమని భావిస్తోంది. ఈ నేపథ్యంలో 19వ తేదీన బీజేపీ ఏర్పాటు చేసిన ఎన్డీఏ మిత్రపక్షాల భేటీ ఏర్పాటు చేసింది. ఎన్డీఏలో గతంలో ఉన్న పార్టీలని తిరిగి కూటమిలోకి ఆహ్వానించాలని భావిస్తోంది. ఈ సమావేశానికి అప్పటి మిత్రపక్షంగా టీడీపీ హాజరవుతుందని ప్రచారం సాగిన తమకు సమాచారం లేదని టీడీపీ స్పష్టం చేసింది. ఎన్డీఏలో బీజేపీ, శివసేన, రాష్ట్రీయ లోక్సత్తి జనసత్తా, అన్నాడీఎంకే ఆప్నాదల్, నేషనల్ పీపుల్స్ పార్టీ, నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్తో పాటు చిన్న చితక పార్టీలు చాలా ఉన్నాయి. ఇటీవల బీహార్లో జతిన్ రామ్ మాంగి చెందినటువంటి హిందుస్థాన్ ఆవామ్ మోర్చా ఎన్డీఏలో చేరింది. తాజాగా అజిత్ పవార్ వర్గానికి చెందినటువంటి ఎన్సీపీ మహారాష్ట్రలో బీజేపీతో చేతులు కలిపింది. కర్ణాటకలో జనతాదళ నేత దేవేగౌడ ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీతో కలుసుకోవడంతో ఆ పార్టీ ఎన్డీఏలో చేరడం ఖాయమని తెలుస్తుంది. అకాలీదళ్ తిరిగి కూటమిలో చేర్చుకునేందుకు ఇటీవల కాలంలో బీజేపీ తీవ్ర యత్నాలు చేసింది. ఢిల్లీలో జరిగే ఎన్డీఏ సమావేశానికి తాము హాజరవుతున్నట్టు వచ్చిన వార్తలో నిజం లేదని టీడీపీ స్పష్టం చేసింది. ఇటువంటి సమావేశం ఉన్నట్లు కూడా తమకు సమాచారం లేదని తెలిపింది. ఒక కూటమిలో చేరే ముందు అనేక విషయాల మీద రాజకీయ చర్చలు జరగాలని, ఏది లేకుండా సమావేశానికి హాజరు కావడం జరగదని టీడీపీ నేతలు చెప్తున్నారు. బీజేపీ జనసేన అధికారికంగా మిత్రపక్షంగా ఉంది. పవన్ కళ్యాణ్ ఈ భేటీకి ఆహ్వానిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. బీజేపీ, టీడీపీ, జనసేన కనుక చేతులు కలిపితే జగన్ ఓడించడం సాధ్యమా కాదా, టీడీపీ ఒంటరిగా సాధ్యమవుతుందా అనేది కామెంట్లో మీ అభిప్రాయంగా తెలియజేయండి. ఐ ఓట్ ఫర్ ఫ్యాన్ లేదా ఐ ఓట్ ఫర్ సైకిల్ లేదా ఐ ఓట్ ఫర్ గ్లాస్ అని కంపల్సరీ మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఎంత ఎక్కువ మంది కామెంట్లు వేస్తే అంతగా సర్వే సంస్థలు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎవరి వైపు ఉన్నారన్నది అర్థం చేసుకుంటాయి. కాబట్టి వీడియో చూసి వెళ్ళిపోకుండా కంపల్సరీ కామెంట్ చేయండి.